పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన హోదేలా శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ డైరెక్టర్లు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆలయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన చైర్మన్ కమిటీ సభ్యులు ఆలయంలో ఇప్పటి వరకు చేసిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లేశం యాదవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు చైర్మన్గా చేసిన హయాంలో బంగారు పోచమ్మ, మాదన పోచమ్మ, కోనేరు నిర్మాణం వంటి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. అలాగే దాతల సహకారంతో వీరభద్రస్వామి ఆలయ నిర్మాణం, రేపాక బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లతో పలు అభివృద్ధి నిర్వహించామని, అంతేకాకుండా చిన్న శ్రీనివాసరెడ్డి సహాయంతో సుమారుగా 60 లక్షల రూపాయలతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడంతో పాటు పలు అభివృద్ధి పనులకు మా వంతు కృషిని అందించామని చెప్పారు. ఇలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆలయ డైరెక్టర్లు కనికిరెడ్డి సతీష్ వికలాంగుల కొరకు వీల్ చైర్ అందజేసి వారి వంతు కృషి చేశారని, అలాగే శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేశామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు తమతో సహకరించిన డైరెక్టర్లకు ఆలయ అధికారులకు చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు ఆరెల్లి మండయ్య, దాసరి రాజయ్య, కనకిరెడ్డి సతీష్, బత్తుల రమేష్, మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, పరపాటి నరేందర్ రెడ్డి, రాపర్తి మల్లేశం గౌడ్, చింతం వెంకటస్వామి, చింతం మొగలి, కర్రే కుమారస్వామి, మూడెత్తుల శ్రీనివాస్ ఇతర డైరెక్టర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మరి అతి పురాతనమైన చారిత్రకమైనటువంటి దేవాలయం ఓదెల మల్లికార్జున మహాస్వామి దేవాలయం. ఇటు దేవాలయం పక్కనే మరి రామాలయం కూడా ఉండడం ఒక విశేషమైనటువంటి గుర్తులు. అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా మరి తెలంగాణ శ్రీశైలంగా వాసిల్లుతున్నటువంటి దేవాలయం. ఈ గుడిలో అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి బంగారు పోచమ్మ, మదన పోచమ్మ మరియు కోనేరు నిర్మాణం జరిగింది. వాటి యొక్క ప్రారంభోత్సవం మా చేతుల మీదుగా జరిగినందుకు, మరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే మరి అమెరికా నివాసి అయినటువంటి చందు గారు వారి సొంత నిధులతోటి 25 లక్షల రూపాయలతోటి వీరభద్రస్వామి దేవాలయం కూడా మరి మా చేతుల మీదనే శంకుస్థాపన జరిగి మా చేతుల మీదనే దాన్ని ప్రారంభం చేయడం మరి అది చాలా సంతోషకరమైనటువంటి విషయం.